హలో సార్ నమస్తే అండి. చెప్పమ్మా. నేను బుజ్జినండి దులిపాడు నుంచి. ఏం కావాలి నీకు? బాగున్నారు సార్? ఏంటి విషయం చెప్పమ్మా బుజ్జి. విషయం ఏలేదండి, మీరు లక్ష్మీభారత్ మేడం గారికి ఫోన్ చేసి నేను నేను బోరు మేడం గారు అడుగుతుంటే 18 సంవత్సరాల కింద మా కింద పొలం ఉంటే నేను మీ దగ్గరకు వచ్చి మేడం గారు మీ దగ్గరికి వెళ్ళి కాగితం ఇవ్వమన్నారు. నేను వచ్చాను. మీరు వస్తే మీరు ఏమన్నారు? సరే బుజ్జి నేను వేరే వాళ్ళకి చెప్పాలి బుజ్జి అయిపోద్దిలే బుజ్జి, మీరు వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయాను. మేడం గారికి మీరు ఏం చెప్పారు? మార్కెట్ యార్డ్ చైర్మన్ చేస్తారు ఆ పని అని మీరు అన్నారంట. ఇదిగో నువ్వు మాట చూస్తుంటావా? చెప్పండి. ఈ పొలం విషయం నువ్వు నాతో మాట్లాడద్దు, ఆయనతో మాట్లాడమని అంతే. సరే ఈ విషయం రేపొద్దు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గవర్నర్ గారి దగ్గర పెడతా. ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాను గవర్నర్ గారి దగ్గర పెడతానండి. గవర్నర్ దగ్గరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెడతావా? పెడతాను. ప్రధానమంత్రి దగ్గర రాష్ట్రపతి దగ్గర పెట్టుకుపో. సరే ఫోన్ పెట్టి. ఓకే నమస్తే సార్. హలో సార్ నమస్తే అండి. చెప్పమ్మా. నేను బుజ్జినండి దులిపాడు నుంచి. ఏంటి కావాలి నీకు? బాగున్నారు సార్? ఏంటి విషయం చెప్పమ్మా బుజ్జి. విషయం ఏలేదండి, మీరు లక్ష్మీభారత్ మేడం గారికి ఫోన్ చేసి నేను నేను బోరు మేడం గారు అడుగుతుంటే 18 సంవత్సరాల కింద మా కింద పొలం ఉంటే నేను మీ దగ్గరకు వచ్చి మేడం గారు మీ దగ్గరికి వెళ్ళి కాగితం ఇవ్వమన్నారు. నేను వచ్చాను. మీరు వస్తే మీరు ఏమన్నారు? సరే బుజ్జి నేను వేరే వాళ్ళకి చెప్పాలి బుజ్జి అయిపోద్దిలే బుజ్జి, మీరు వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయాను. మేడం గారికి మీరు ఏం చెప్పారు? మార్కెట్ యార్డ్ చైర్మన్ చేస్తారు ఆ పని అని మీరు అన్నారంట. ఇదిగో నువ్వు మాట చూస్తుంటావా? చెప్పండి. ఈ పొలం విషయం నువ్వు నాతో మాట్లాడద్దు, ఆయనతో మాట్లాడమని అంతే. సరే ఈ విషయం రేపొద్దు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గవర్నర్ గారి దగ్గర పెడతా. ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాను గవర్నర్ గారి దగ్గర పెడతానండి. గవర్నర్ దగ్గరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెడతావా? పెడతాను. ప్రధానమంత్రి దగ్గర రాష్ట్రపతి దగ్గర పెట్టుకుపో. సరే ఫోన్ పెట్టి. ఓకే నమస్తే సార్.